రిక్వెస్టెడ్ టాపిక్ లివింగ్ వరల్డ్. సో ఈ చాప్టర్ మీద మనం ఇప్పుడు ఎంటైర్ టాపిక్ మీద వీడియో చేయబోతున్నాం. సో లివింగ్ వరల్డ్ ఏంటంటే ఫస్ట్ బేసిక్ ఇంట్రొడక్షన్. సో లివింగ్ వరల్డ్ అంటే ఏంటి? సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో మెయిన్ గా ఒకటి లివింగ్ లేదా నాన్ లివింగ్ అని తెలుసుకోవాలంటే మనకి కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఉంటాయి. అవి ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గ్రోత్ అన్నమాట. సో గ్రోత్, రీప్రొడక్షన్, సెల్ఫ్ రెప్లికేషన్, సెల్ఫ్ ఆర్గనైజేషన్, రెస్పాన్స్ టు ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోట్రోపిజం లేదా కీమోటాక్సిస్. ఫోటోట్రోపిజం అంటే అర్థం ఏంటంటే సన్లైట్ తోటి గ్రో అవడం. ఇప్పుడు మనకు ప్లాంట్స్ ఉన్నాయి, ప్లాంట్స్ ఫోటోట్రోపిక్, అవి సన్లైట్ ఉంటేనే బతుకుతాయి. ఫోటోసింథసిస్ లేకపోతే బతకలేం. సో ఈవెన్ మనమైన ఫోటోసిన్సిస్ లేకపోతే బతకలేం. సో ఫోటోసిన్సిస్ చేస్తేనే మనకి ఫుడ్ వస్తుంది. ఆ ఫుడ్ యానిమల్స్ తిని, ఈవెన్ మనం వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అన్నా మనం ఎంటైర్గా ఫోటోసిన్థసిస్ మీదే డిపెండ్ అయి ఉన్నాయి. అండ్ కీమోటాక్సిస్ అంటే మన బాడీలో కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. సో హోమియోస్టేసిస్, ఈ పదానికి అర్థం ఏంటంటే మన బాడీలో చాలా ఆర్గాన్ సిస్టమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్డియోవాస్కులర్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్. హోమియోస్టేసిస్ అంటే ప్రతి ఒక్క సిస్టమ్ కూడా ఆప్టిమంగా, ఎక్కువగా ఫంక్షనింగ్ చేయకూడదు అలా అని తక్కువగాను చేయకూడదు, ఆప్టిమంగా ఫంక్షన్ చేస్తే మన బాడీలోని ఫ్లూయిడ్స్, వాటర్, మినరల్స్, అయాన్స్, కెమికల్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటే దాన్ని మనం హోమియోస్టేసిస్ అంటాం. అంటే మన బాడీలోని ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ని స్టెబిలైజ్ చేయడం అనమాట. నెక్స్ట్ సెల్యులర్ ఆర్గనైజేషన్. సెల్యులర్ ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే మనకి మామూలుగా సెల్ లోపల ఆర్గనల్స్ ఉంటాయి. ఆర్గనల్స్ అన్నీ కలిసి సెల్లో ఉంటుంది. సో ఆ సెల్ గ్రూప్ ఆఫ్ సెల్స్ని మనం ఏమంటాం అంటే టిష్యూ అంటాం. గ్రూప్ ఆఫ్ టిష్యూస్ టుగెదర్ని ఆర్గాన్ అంటాం. గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ టుగెదర్ని ఆర్గాన్ సిస్టమ్ అంటాం. అలాగే రకరకాల ఆర్గాన్ సిస్టమ్స్ అన్నీ కలిసి ఒక ఆర్గానిజం. అలా ఆర్గానిజమ్స్ అన్నీ కలిసి ఒక పాపులేషన్. ఆ పాపులేషన్ అన్నీ కలిసి ఒక కమ్యూనిటీని. ఆ కమ్యూనిటీస్ అన్నీ కలిసి మన ఎకాలజీని, ఒక ఎకోసిస్టంలో ఉంటాయి. ఆ ఎకోసిస్టమ్స్ అన్నీ బయోమ్లో ఉంటాయి. ఆ బయోమ్ అన్నీ కూడా ఫైనల్గా బయోస్పియర్ అవుతుంది. సో ఎంటైర్ మన ఎర్త్ని బయోస్పియర్ అంటాం, ఎందుకంటే మన ఎర్త్ మీద లివింగ్ అనేది పాసిబుల్ కాబట్టి. నెక్స్ట్ మెటబాలిజం. అసలు మెటబాలిజం అంటే ఏంటంటే మన బాడీలో జరిగే అన్ని కెమికల్ రియాక్షన్స్ని కలిపి మనం మెటబాలిజం అంటాం. మెటబాలిజం వచ్చి రెండు రకాలు, ఒకటి క్యాటబాలిజం, ఇంకొకటి యానబాలిజం. క్యాటబాలిజం అంటే ఒక పెద్ద కాంపౌండ్, చిన్న 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 కాంపౌండ్స్గా స్ప్లిట్ అవ్వడాన్ని క్యాటబాలిజం అంటాం. యానబాలిజం అంటే అర్థం ఏంటంటే ఒక చిన్న కాంపౌండ్ నుంచి పెద్ద కాంపౌండ్, చిన్న చిన్న కాంపౌండ్స్ కలిసి పెద్ద కాంపౌండ్ని యానబాలిజం అంటాం. క్యాటబాలిజం అంటే బ్రేక్ డౌన్, యానబాలిజం అంటే బిల్డింగ్. సో అదర్ ఇంటరాక్షన్స్ విత్ సెల్స్కి, లివింగ్ ఆర్గానిజమ్స్కి ఉండే ఇంటరాక్షన్స్. హెరిడిటరీ అంటే మనలో ఉండే క్యారెక్టర్స్ మన పిల్లల్లోకి రావడం, మన పిల్లల్లో ఉండేవి వాళ్ళ పిల్లలకి రావడం. ఈవెన్ డిసీజెస్ కూడా అలానే స్ప్రెడ్ అవుతాయి, జనరేషన్స్ టు జనరేషన్స్, కొన్ని స్ప్రెడ్ అవ్వవు. సో అడాప్టేషన్, మన ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అయిపోతాం. ఈవెన్ ఇప్పుడు మనం ట్రాపికల్ రీజన్లోనూ బతకగలం హ్యూమన్స్, అలా అని పోలార్ రీజన్లోనూ బతకగలం. సో రెండిటికి మనం అడాప్ట్ అయిపోతాం. ఇంకా ఎవాల్వ్, ఎవల్యూషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జీవులు సర్వైవ్ అవ్వలేకపోయాయి ఈ ఎన్విరాన్మెంట్కి, ఈ ఎకోసిస్టమ్కి. సో నెక్స్ట్ వచ్చి ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా వస్తాయి, ఆ నెక్స్ట్ ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా. సో అలా ఎవల్యూషన్లో వచ్చిన వాళ్ళమే మనం హ్యూమన్స్. సో మనకి సెల్ఫ్ కాన్షియస్నెస్, ఎన్విరాన్మెంట్తో రెస్పాండ్ అవ్వడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎవల్యూషన్లో మనం హయ్యెస్ట్ లెవెల్ని ఆక్యుపై చేస్తాం. సో నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లైఫ్లో ఒకటి బతికుంది అని చెప్పాలంటే గ్రోత్ ఉండాలి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ రెండూ ఉండాలి. రీప్రొడక్షన్ ఉండాలి, అంటే ప్రత్యుత్పత్తి చేయగలగాలి. ఈ ఆర్గానిజం నుంచి ఆఫ్ స్ప్రింగ్స్ రావాలి, ఆఫ్ స్ప్రింగ్స్ నుంచి ఇంకొక ఆఫ్ స్ప్రింగ్స్ అలాగా. తర్వాత హెరిడిటరీ, సో ట్రైట్స్ అనేవి, క్యారెక్టర్స్ అనేవి జనరేషన్స్ టు జనరేషన్ పాస్ ఆన్ అవ్వాలి. హోమియోస్టేసిస్, ఎప్పుడు బాడీలో ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అనేది స్టేబుల్గా మెయింటైన్ అవ్వాలి. మెటబాలిజం, మన బాడీలో అన్ని కెమికల్ రియాక్షన్స్ జరగాలి, అది కూడా ప్రాపర్గా జరగాలి. క్యాటబాలిజం కావచ్చు, యానబాలిజం కావచ్చు. సెల్యులర్ కంపోజిషన్ కరెక్ట్గా ఉండాలి, సో ఎన్విరాన్మెంట్తో రెస్పాన్స్ అవ్వాలి. సో ఈ డెఫినేషన్ ప్రకారం లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి ఓపెన్ సిస్టమ్ లాగా అనమాట, హోమియోస్టేసిస్ని మెయింటైన్ చేస్తాయి.
సో సెల్స్ తో కంపోజ్ అయి ఉంటాయి. లైఫ్ సైకిల్ ఉంటుంది, అండర్గో మెటబాలిజం, కెన్ గ్రో అవుతాయి, ఎన్విరాన్మెంట్ తో అడాప్ట్ అవుతుంది, స్టిమ్యులస్ కి బయట ఉండే చేంజెస్ కి రెస్పాండ్ అవుతాయి, అలానే రీప్రొడక్షన్ చేస్తుంది, ఎవల్యూషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం స్పాంజెస్ చూద్దాం. సో మనకి స్పాంజెస్ ఎలా అడాప్ట్ అవుతాయంటే వాటర్ ప్రకారం. సో స్పాంజెస్ యూజువల్ గా సాల్ట్ వాటర్ లో ఉంటుంది, ఫ్రెష్ వాటర్ స్పాంజెస్ కూడా ఉంటాయి, సో జనరల్ గా సాల్ట్ వాటర్ లో ఉంటుంది. సో స్పాంజెస్ కి వచ్చేసరికి సో ఆ స్పాంజెస్ ఆ సాల్ట్ వాటర్ తగ్గట్టు బాడీని అడాప్ట్ చేసేసుకో ఉంటుంది. సో ప్రతి దాంట్లో రకరకాల సెల్యులర్ ఆర్గనైజేషన్ కిందకి వస్తుంది అది. సో ఒక్కొక్క సెల్ ఒక్కొక్క పని చేస్తుంది, ఒక్కొక్క రకమైన సెల్స్ రకరకాల సెల్స్ ఉంటాయి దాంట్లో. అంటే బయట ఉండే బాడీని ఆ హార్ష్ సాల్ట్స్ నుంచి ప్రివెంట్ చేసేయడానికి బయట ఉండే సెల్స్ అంతా కొంచెం హార్డ్ గా ఉంటాయి. లోపలికి వెళ్ళేసరికి మనకి మౌత్ లాంటి ఆసిక్యులం ఉంటుంది, ఆస్టియోసైట్స్ ఉంటాయి, బాడీ మొత్తం పోర్స్ ఉంటాయి. ప్రతి ఒక్క సెల్ అన్ని పనులు చేస్తాయి, కానీ కొన్ని స్పెషల్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి దాంట్లో. సో అలా గ్రోత్, గ్రోత్ అంటే యాక్చువల్ గా ఏంటంటే మాస్ ఇంక్రీజ్ అవడం లేదా నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అవడం. సో ఈ రెండు ట్విన్ క్యారెక్టర్స్ అన్నమాట, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేవి రెండు సైమల్టేనియస్ గా మనకి రావాలి. సో ఇది ఒక ఇంట్రెన్సిక్ ప్రాపర్టీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది. గ్రోత్ అనేది లోపల నుంచి రావాలి మనకి. సో అదే నాన్ లివింగ్ లో గ్రోత్ అయితే బయట నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాక్స్ ఇవన్నీ గ్రో అవుతాయి, అంటే గ్రోత్ అనేది అక్కడ బయట డిపాజిషన్ ఆఫ్ ద పార్టికల్స్ వల్ల వస్తుంది. సో మల్టీ సెల్యులర్ లో యూనిసెల్యులర్ లో గ్రోత్ అంటే ఏంటంటే సెల్ డివిజన్ అంతే, రీప్రొడక్షన్ సెల్ డివిజన్ మ్యూచువల్ గా జరుగుతుంది అక్కడ. సో గ్రోత్ రీప్రొడక్షన్ మ్యూచువల్ గా జరుగుతుంది. అదే మనం మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ తీసుకుంటే సెల్ డివిజన్ లో సో ఒక ఒక లై ఒక పార్ట్ వరకు వెజిటేటివ్ గ్రోత్ జరగద్ది ఫర్ ఎగ్జాంపుల్, దాని తర్వాత ఇంకొక పార్ట్ నుంచి రీప్రొడక్టివ్ గ్రోత్ జరుగుతుంది. సో సర్టైన్ యానిమల్స్ కూడా సర్టైన్ ఏజ్ దాకా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ని చూపిస్తాయి, దాని తర్వాత రీప్రొడక్టివ్ కెపాసిటీని చూపిస్తాయి. కానీ యూనిసెల్యులర్ కి వస్తే అలా కాదు, గ్రోత్ అండ్ రీప్రొడక్షన్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అన్నమాట. మల్టీ సెల్యులర్ లో అలా కాదు, ఒక పీరియడ్ వరకు గ్రోత్ ఉంటుంది, దాని తర్వాత రీప్రొడక్షన్ ఉంటుంది. సో గ్రోత్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో ఎలాగంటే ఇందాక చెప్పినట్టే మ్యూచువల్లీ ఇంక్లూజివ్ అనమాట. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ రెండు ఒకేసారి జరగాలి, అట్ ద సేమ్ టైం రీప్రొడక్షన్ కూడా. అది రీప్రొడ్యూస్ అవుతుంది అంటే గ్రో అవుతుంది అని అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా దీంట్లో గ్రో అయింది అని చెప్తారు. ఇప్పుడు ఒక దీంట్లో మనం కావాలని బ్యాక్టీరియల్ కల్చర్ పెడతాం, కల్చర్ లో బ్యాక్టీరియా గ్రో అయింది అంటే అర్థం ఏంటంటే నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా పెరిగింది అని. నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా పెరగడం అంటే బ్యాక్టీరియా రీప్రొడ్యూస్ చేస్తుంది అంత అని అర్థం. సో సెల్ డివిజన్ యూజువల్ గా మనం ఇన్విట్రో, ఇన్విట్రో అంటే ల్యాబొరేటరీలో, ఇన్వైవో అంటే బాడీలో. సో ఇన్విట్రోలో అబ్జర్వ్ చేసినప్పుడు సెల్ కౌంట్ పెరిగింది అంటే అర్థం ఏంటి, సెల్ గ్రో అయింది అని. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ సెల్స్ అనేది గ్రోత్ అంటే రీప్రొడక్షన్. సో రెండు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ థింగ్స్ అన్నమాట. నెక్స్ట్, సో నాన్ లివింగ్ థింగ్స్ కి లివింగ్ థింగ్స్ కి గ్రోత్ అంటే ఏంటంటే రెండు కూడా వాటి యొక్క మాస్ ని ఇంక్రీజ్ చేస్తాయి. కానీ నాన్ లివింగ్ థింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టల్స్ సైజ్ పెరగడం, మౌంటైన్స్ మీద స్నో గ్రో అవ్వడం, డెజర్ట్స్ మీద శాండ్ పడడం, శాండ్ డ్యూన్స్ ఇవన్నీ గ్రోత్ ఎగ్జాంపులే. సో ఇవన్నీ ఏంటంటే బయట నుంచి మెటీరియల్స్ అన్ని అక్యుములేట్ అయిపోతాయి, మెటీరియల్స్ అన్ని అక్యుములేట్ అయితే దాన్ని మనం గ్రోత్ అంటాం ఎక్స్టర్నల్ గా. లివింగ్ థింగ్స్ లో గ్రోత్ అంటే ఏంటంటే ఇంటర్నల్ గా రావాలన్నమాట. సో లోపల మెటీరియల్స్ అన్ని బిల్డప్ అయ్యి మెటబాలిక్ యాక్టివిటీస్ అన్ని జరిగి, సో జస్ట్ అక్యుములేషన్ ఆఫ్ ఇది మాత్రమే కాదు ఇక్కడ గ్రోత్ అంటే. గ్రోత్ అంటే మనకి లోపల అన్ని రకాలుగాను ప్రాపర్ గా డెవలప్ అవ్వాలి. సో గ్రోత్ యాక్చువల్ గా లివింగ్ ఆర్గానిజమ్స్ లో ఇర్రివర్సిబుల్ అనమాట. ఒకసారి గ్రో అయిందంటే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పటి నుంచి అలా గ్రో అయ్యి పెద్దవాళ్ళం అవుతాం, మళ్ళీ చిన్నపిల్లలు అవ్వలేం. సో అదనమాట మెయిన్ డిఫరెన్స్. సో దెర్ఫోర్ దో ద గ్రోత్ ఈస్ అ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్, గ్రోత్ ఒక ఫ్యూచరే కానీ ఇదే డిఫైనింగ్ ప్రాపర్టీ అని చెప్పలేం. అంటే గ్రోత్ ఉంది కాబట్టి అది లివింగ్ అని చెప్పలేం ఎప్పుడు. దాని తర్వాత రీప్రొడక్షన్, రీప్రొడక్షన్ అంటే న్యూ ఇండివిజువల్స్ ని ప్రొడ్యూస్ చేయడం. సో నాన్ లివింగ్ థింగ్స్ ఎలాగో అసలు రీప్రొడ్యూసే చేయలేవు. సో ఓన్లీ లివింగ్ థింగ్స్ మాత్రమే రీప్రొడ్యూస్ చేయగలవు. సో సెక్షువల్ గాను ఏ సెక్షువల్ గాను, సెక్షువల్ అంటే మేల్ అండ్ ఫీమేల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఏ సెక్షువల్లో ఒకే పేరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ వర్మ్ ఉంది, ఎర్త్ వర్మ్ వచ్చి మనకి మేల్ అండ్ ఫీమేల్ ఒకే దాంట్లో ఉంటుంది, అది బైసెక్షువల్ అనమాట. సో యూనిసెక్షువల్ పేరెంట్స్ ఉంటారు, అదే ఒకే పేరెంట్ నుంచి వస్తే అది ఏ సెక్షువల్ అనమాట. ఇప్పుడు బ్యాక్టీరియా అవన్నీ ఏ సెక్షువల్.
సో ఒక బ్యాక్టీరియానే రెండుగా డివైడ్ అవుతుంది, ఆ రెండు మళ్ళీ నాలుగుగా డివైడ్ అవుతుంది. అంటే ఒక పేరెంట్ సరిపోతుంది రీప్రొడ్యూస్ చేయడానికి, ఏ సెక్షువల్ అయితే. సెక్షువల్ అలా కాదు, మేల్ అండ్ ఫీమేల్ రెండు, ఇద్దరు పేరెంట్స్ కావాలి. సో ఫంగైలో అయితే మనకి మిలియన్, ఏ సెక్షువల్ ఫామ్ లో మిలియన్స్ ఆఫ్ స్పోర్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్ మీద మనకి బ్లడ్ మీద మౌల్డ్ వస్తుంది, బ్రెడ్ మౌల్డ్స్. సో ఆ మౌల్డ్స్ చూస్తే ఒక రకమైన గ్రేయిష్ కలర్ లో ఉంటుంది. అది యాక్చువల్ గా మనకి రోజులు పెరిగే కొద్ది బ్రెడ్ మీద మౌల్డ్ అంతే ఫాస్ట్ గా పెరుగుతుంది. ఎలాగంటే ఎన్ నెంబర్ ఆఫ్ స్పోర్స్ ని ప్రొడ్యూస్ చేసి అది ఈజీగా డిస్పర్స్ అయ్యేలా చేస్తుంది. సో ఇక్కడ పిక్చర్ లో చూడొచ్చు. సో ఇది వచ్చి మనకి వెజిటేటివ్ హైఫా, దీని పైన ఉండేది రీప్రొడక్టివ్ అనమాట. ఇక్కడ నుంచి మనకి డస్ట్ లాగా చాలా స్పోర్స్ అనేవి పడతాయి. సో చాలా స్పోర్స్ పడడం వల్ల బ్రెడ్ మీద అంతా చల్లినట్టు ఉంటుంది ఆ స్పోర్స్. అప్పుడు ఆ స్పోర్స్ మళ్ళీ మైసీలియం గా స్టార్ట్ అయ్యి మనకి మళ్ళీ అక్కడి నుంచి ఫ్రూటింగ్ బాడీస్, అక్కడి నుంచి మళ్ళీ స్పోర్స్, ఇలా కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. సో మనం దాని బ్యాలెన్స్ ని డిస్టర్బ్ చేయనంత వరకు, యూజువల్ గా బ్రెడ్ ని మనం తీసి మళ్ళీ లోపల పెట్టు వాడుతూ ఉంటే అప్పుడు మనకి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. అలానే ఒకే దగ్గర స్టాటిక్ గా పెట్టినప్పుడు ఏంటంటే డిస్టర్బెన్స్ రాదు. సో దాని గ్రోత్ అనేది ఇంకా ఫాస్ట్ గా జరుగుతుంది. సో యూజువల్ గా మనం పికిల్స్ లో కూడా చూసినట్టయితే కొంచెం వాటర్ తగిలినా గానీ ఫంగస్ వచ్చేస్తుంది దానికి, ఎందుకంటే వాటర్ అనేది ఒక మీడియం గా యాక్ట్ చేస్తుంది అనమాట వాటి గ్రోత్ కి. సో అందుకే వాటర్ అనేది తగలకుండా చూసుకోవాలి. వాటర్ అనేది దేంట్లో తక్కువ ఉంటుందో అవి స్పాయిల్ అవ్వ ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్ హనీ, అస్సలు స్పాయిల్ కాని ఫుడ్ ఏదన్నా ఉంది అంటే అది హనీ. హనీలో వాటర్ అనేది చాలా 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 మినిమల్ గా ఉంటుంది, కాబట్టి ఫుడ్ అనేది పాడవదు. సో ఇది ఈస్ట్. ఈస్ట్ ఏ సెక్షువల్ గా రీప్రొడ్యూస్ చేస్తుంది, అది ఎలాగంటే బడ్డింగ్ ద్వారా. సో ఇది ఈస్ట్ అనమాట. ఈస్ట్ వచ్చి, ఈస్ట్ ఇది వచ్చి హైడ్రా. సో ఈస్ట్ లో ఎలాగంటే ఇక్కడ నుంచి ఒక బడ్ క్రియేట్ అవుతుంది, ఆ బడ్ పోను ఈ మెయిన్ బాడీ నుంచి డిటాచ్ అయిపోతుంది. డిటాచ్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ ఇండివిడ్యువల్ ఈస్ట్ గా డెవలప్ అవుతుంది. ఇది ఒక టైప్ ఆఫ్ ఏ సెక్షువల్ ఫామ్ ఆఫ్. ఏ సెక్షువల్ లో చాలా రకాలు ఉన్నాయి, ఈవెన్ వెజిటేటివ్ ప్రాపగేషన్ కూడా ఏ సెక్షువలే. ఇప్పుడు ఒక మొక్క మనీ ప్లాంటే ఉంది, మన మనీ ప్లాంట్ ని కట్ చేసి ఇంకో దగ్గర నాటితే అది ఇంకో మనీ ప్లాంట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ఏ సెక్షువల్ రిప్రొడక్షన్. అంటే మనకి పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఓన్లీ ఆ ఒకే ప్లాంట్ నుంచి మనం చేస్తున్నాం కాబట్టి అది ఏ సెక్షువల్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్. హైడ్రా, హైడ్రాలో కూడా మనకి బడ్డింగ్ అనమాట. ఇలా ఒక చిన్న బడ్ లాగా ఫామ్ అవుతుంది, ఆ బడ్ మళ్ళీ సూటబుల్ సబ్స్ట్రేటం మీద పడితే మళ్ళీ అది ఇండివిడ్యువల్ హైడ్రా అవుతుంది. సో ఇది ప్లనేరియా. ప్లనేరియాలో ఏంటంటే ఒక వెరీ మాస్టర్స్ ఆఫ్ రీజనరేషన్స్ అంటాం అనమాట ప్లనేరియాని. ఇది ఎలాగంటే ఇప్పుడు ప్లనేరియా ఉంది, ప్లనేరియా రెండుగా కట్ అయిపోయింది. ఈ కట్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇది ఒక ప్లనేరియా అవుతుంది, ఇది ఒక ప్లనేరియా అవుతుంది. ఇక్కడ ఆరోస్ లో చూడొచ్చు. సో ఇక్కడ నుంచి ఇది ఒక ప్లనేరియా అవుతుంది, ఈ పీస్ ఒక ప్లనేరియా అవుతుంది. సో దీన్ని మనం రీజనరేషన్ అంటాం. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఏసెక్షువల్ రీప్రొడక్షన్. సో దాని తర్వాత ఫంగై. ఫంగై అనేది ఫిలమెంటస్, ఫంగై ఫిలమెంటస్ ఆల్గే. సో ఈ ప్రోటోనిమాలో ఏంటంటే మోసస్, ఇవన్నీ కూడా ఫంగై, ఫిలమెంటస్ ఆల్గే, మోసస్ లోని ప్రోటోనిమా, ఇవన్నీ కూడా ఫ్రాగ్మెంటేషన్ ద్వారా ఈజీగా మల్టిప్లై అయిపోతాయి. అంటే ఈ ఫంగస్ లో నుంచి ఒక చిన్న పార్ట్ కట్ అయితే ఇంకో దగ్గర పడితే మనకి అక్కడి నుంచి మళ్ళీ కొత్త ఫంగస్ స్టార్ట్ అవుతుంది కొత్తగా. అందుకే ఎప్పుడు ఫంగస్ అనేది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఈవెన్ బ్యాక్టీరియా కంటే కూడా ఫ్రాగ్మెంటేషన్ అనేది ఒక చిన్న పీస్ కానీ విరిగి పడితే ఇంకో దగ్గర మళ్ళీ అది కొత్తగా ఫంగై. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చి ఆల్గే అనమాట. ఈ ఆల్గే స్పైరోగైరా. ఇది ఈ ఆల్గే ఫ్రాగ్మెంటేషన్, ఇది ఇలా పీసెస్ పీసెస్ గా డెవలప్ అయినప్పుడు ఒక్కొక్క పీస్ ఒక్కొక్క ఆర్గానిజం అవుతుంది. అలానే ఇది మోసస్, ఈ మోసస్ కూడా అంతే, ఫ్రాగ్మెంటేషన్ ద్వారా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. సో అదొక అడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడు అమీబా చూద్దాం. సో బ్యాక్టీరియా అమీబాలో ఏంటంటే బైనరీ ఫిషన్ మెథడ్ ద్వారా రీప్రొడ్యూస్ అవుతుంది. బైనరీ ఫిషన్ అంటే ఒకటి రెండు అవడం, రెండు నాలుగు అవడం, నాలుగు ఎనిమిది అవడం, వాటిని బైనరీ ఫిషన్ అంటాం. యూగ్లీనా, పారామీషియం వీటిల్లో కూడా బైనరీ ఫిషన్ జరుగుతుంది. ఇది యాక్చువల్ గా బ్యాక్టీరియా అనమాట. బ్యాక్టీరియాలో జరిగే సెల్ సైకిల్, సెల్ డివిజన్ ని మనం ఏ మైటోసిస్ అని పిలుస్తాం. అలానే మనకి అమీబాలో జరిగేదాన్ని బైనరీ ఫిషన్ అంటాం. అలానే యూగ్లీనా, పారామీషియంలో, ఈ ప్రోటోజోవాస్ లో జరిగే వాటిని కూడా మనం బైనరీ ఫిషన్ అనే అంటాం. సో సెక్షువల్ రీప్రొడక్షన్ వచ్చి హయ్యర్ ప్లాంట్స్ లోను యానిమల్స్ లోను మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇందులో ఏంటంటే రెండు పేరెంట్స్ నుంచి గ్యామెట్స్ ఫామ్ అవుతాయి. సో ఈ గ్యామెట్స్ వచ్చి ఒకటి మేల్, ఒకటి ఫీమేల్ గ్యామెట్. సో రెండు కలిసి జైగోట్ ఫామ్ అయ్యి ఆ జైగోట్ కాస్త సపరేట్ ఇండివిడ్యువల్ గా డెవలప్ అవుతుంది.
సో ఆ పుట్టిన ఆఫ్ స్ప్రింగ్స్ ని మనం క్లోన్ అని పిలవకూడదు. క్లోన్ అంటే ఒకే పేరెంట్ నుంచి వచ్చిన దాన్ని క్లోన్ అంటాం. క్లోన్ అంటే ఎగ్జాక్ట్ కాపీస్ అన్నమాట. ఇప్పుడు బ్యాక్టీరియా ఎలాగ ఎగ్జాక్ట్ కాపీసో మనకి ఇందులో క్లోన్ అని అయితే చెప్పకూడదు. సో రీప్రొడక్షన్ అనేది క్యారెక్టరిస్టిక్ ఫ్యూచరే, కానీ డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ అయితే కాదు. ఎందుకంటే కొన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయి, అవి రీప్రొడ్యూస్ చేయలేవు. ఫర్ ఎగ్జాంపుల్ లైగర్, లయన్ ని టైగర్ ని క్రాస్ చేస్తే వచ్చిన లైగరు అది స్టెరైల్ ఆర్గాన్, స్టెరైల్ యానిమల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూల్, మ్యూల్ కూడా రీప్రొడ్యూస్ చేయలేదు, సో అది డాంకీ హార్స్ ని క్రాస్ చేస్తే వచ్చింది. అలానే మనకి ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్ కూడా చాలా మంది డ్యూ టు ఓవరీస్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో ఇష్యూస్ వల్ల రీప్రొడ్యూస్ చేయలేరు. సో కాబట్టి అలా అని వాళ్ళు లివింగ్ కాదని చెప్పలేం కదా. సో ఇది డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ అయితే కాదు, వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ అంతే. సో గ్రోత్ రీప్రొడక్షన్ ని మనం వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ గా చూడాలి, కానీ డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ గా అసలు చూడకూడదు. నెక్స్ట్ మెటబాలిజం. సో మెటబాలిజం అంటే ఆల్రెడీ చూసాం. సో కెమికల్ రియాక్షన్స్, మన బాడీలో జరిగే అన్ని కెమికల్ రియాక్షన్స్ ని కలిపి మనం మెటబాలిజం అంటాం. సో మెటబాలిజం అనేది కంటిన్యూస్ గా ఏంటంటే కెమికల్ రియాక్షన్స్ ఒక పాత్వేలో కంటిన్యూస్ గా జరిగితే దాన్ని పాత్వే అంటాం, దాన్ని మెటబాలిక్ పాత్వే అంటాం. సో దీంట్లో ఈ మెటబాలిక్ రియాక్షన్స్ యూజువల్ గా సెల్ లోపల, లివింగ్ బాడీ లోపల జరుగుతుంది. మెటబాలిజం అంటే మన బాడీలో జరిగే కెమికల్ రియాక్షన్స్ అన్ని రెండు రకాలు, యానబాలిజం ఒకటి, క్యాటబాలిజం ఒకటి. నాన్ లివింగ్ థింగ్స్ అయితే మెటబాలిజం ని అస్సలు ఎగ్జిబిట్ చేయలేదు. సో మెటబాలిక్ రియాక్షన్స్ ని మనం ల్యాబొరేటరీలో కూడా చెయ్యొచ్చు, కానీ టెస్ట్ ట్యూబ్ లో చేసినప్పుడు సో అది లివింగ్ ఆ నాన్ లివింగ్ అని చెప్పలేము. ఇట్స్ జస్ట్ రియాక్షన్ అని చెప్పాలంతే. సో అది ఒక కెమికల్ రియాక్షన్ అంతే, అది లివింగ్ రియాక్షన్ నాన్ లివింగ్ రియాక్షన్ అని కాదు. సో మెటబాలిజం అనేది డిఫైనింగ్ ఫ్యూచర్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. మెటబాలిజం అనేది లివింగ్ లో మాత్రమే జరిగే ఒక ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే క్యాటబాలిక్ యానబాలిక్ రియాక్షన్స్ గురించి. సో ఇది క్యాటబాలిక్ అన్నమాట. సో క్యాటబాలిక్ లో ఏంటంటే ఎనర్జీ అనేది లాస్ట్ అవుతాం. సో ఏటీపీ వచ్చి స్ప్లిట్ అయితే అది క్యాటబాలిజం, ఏటీపీ వచ్చి ఫామ్ అయితే అది యానబాలిజం. సో ఏటీపీలో ఏటీపీ స్ప్లిట్ అయితే ఏడీపీ ప్లస్ పిఐగా స్ప్లిట్ అవుతుంది, అప్పుడు ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. సో యానబాలిక్ లో ఏంటంటే ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. సో ఏటీపీ అనేది మనకి చాలా ఎసెన్షియల్ థింగ్, ఎనర్జీ కరెన్సీ ఆఫ్ అవర్ బాడీ. సో నెక్స్ట్ సెల్యులర్ ఆర్గనైజేషన్. సో ఆల్రెడీ చూసిందే, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్, అన్ని కూడా సెల్స్ ద్వారానే తయారై ఉంటుంది. కాబట్టి సెల్స్ వచ్చి మన బాడీకి స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజం. సో ఫస్ట్ ఇనిషియల్ గా మనకి ఆటమ్, ఆటమ్ ఆటమ్ తర్వాత మాలిక్యూల్, మాలిక్యూల్ తర్వాత ఆర్గనల్, ఆర్గనల్ తర్వాత సెల్, సెల్ వచ్చి టిష్యూస్, టిష్యూస్ నుంచి ఆర్గాన్, ఆర్గాన్ నుంచి ఆర్గాన్ సిస్టమ్, ఆర్గాన్ సిస్టమ్స్ కాస్త ఆర్గానిజం. సో ఇది ఆల్రెడీ నేను ముందే డిఫైన్ చేశాను. సో ఆటమ్, గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ కలిస్తే మాలిక్యూల్ లేదా కాంపౌండ్ అంటాం. అలా గ్రూప్ ఆఫ్ కాంపౌండ్స్ అన్ని కలిసి ఆర్గనల్ ని ఫామ్ చేస్తుంది. గ్రూప్ ఆఫ్ ఆర్గనల్స్ అన్ని కూడా సెల్ లోపల ఉంటుంది. చాలా గ్రూప్ ఆఫ్ సెల్స్ ని మనం టిష్యూస్ అంటాం, గ్రూప్ ఆఫ్ టిష్యూస్ ని ఆర్గాన్స్ అంటాం, గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ ని ఆర్గాన్ సిస్టమ్ అంటాం, గ్రూప్ ఆఫ్ ఆర్గాన్ సిస్టమ్ టుగెదర్ ని ఆర్గానిజం అంటాం. సో దీంట్లో ఏంటంటే మనకి ఈ సెల్యులర్ ఆర్గనైజేషన్ అనేది ఓన్లీ లివింగ్ లో మాత్రమే చూస్తాం, కాబట్టి ఇది కూడా డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. సో కాన్షియస్నెస్, కాన్షియస్నెస్ అంటే మన సరౌండింగ్స్ ని సెన్స్ చేయడం, మన చుట్టూ ఏముంది, అవి ఎలా మనతో బిహేవ్ చేస్తున్నాయి, మనం వాటికి రెస్పాండ్ అవ్వడం, వీటన్నిటిని కాన్షియస్నెస్ అంటాం. ఇవి వీటిని సెన్సిటివిటీ అని కూడా అంటారు, అంటే మనం సెన్స్ చేస్తున్నాం వాటిని. సో సీజనల్ బ్రీడింగ్, ఫోటో పీరియాడిజం ఇవన్నీ ఎగ్జాంపుల్ అన్నమాట. సీజనల్ బ్రీడింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కౌస్, డాగ్స్, క్యాట్స్ వీటిని సీజనల్ బ్రీడర్స్ అంటారు, అంటే అవి ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టు బ్రీడ్ చేస్తాయి. సో ఫోటో పీరియాడిజం అంటే, ఫోటో పీరియాడిజం అంటే మనకి సన్లైట్ ఉన్నప్పుడు మాత్రం మనకి యాక్టివిటీ అనేది బాగుంటుంది, సన్లైట్ లేకపోతే యాక్టివిటీ డల్ అయిపోతుంది. సో అన్ని ఆర్గానిజమ్స్ లో ప్రోకారియోటిక్స్ నుంచి యూకారియోటిక్స్ వరకు మనకి ఎన్విరాన్మెంట్ కి రెస్పాండ్ అవుతాయి. సో అన్ని ఆర్గానిజమ్స్ కాన్షియస్ లో ఉన్నాయి అని అర్థం, అంటే అవేర్ ఆఫ్ దేర్ సరౌండింగ్స్. సో హ్యూమన్ బీయింగ్స్ కి మాత్రం ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది, సెల్ఫ్ కాన్షియస్నెస్. వాళ్ళ గురించి కూడా వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది. సో కాన్షియస్నెస్ అనేది డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో మెటబాలిజం,
దాని తర్వాత మనకి సెల్యులర్ ఆర్గనైజేషన్, కాన్షియస్నెస్, ఇవన్నీ మనకి డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్లో కోమాలో ఉంటారు ఒక పర్సన్, సో వాళ్ళకి సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉండదు. సో అలానే నాన్ లివింగ్ అని చెప్పలేము, చాలా ఆర్గాన్స్ ఫంక్షనింగ్ లో ఉంటాయి కాబట్టి లివింగ్. వాళ్ళలో మెటబాలిజం జరుగుతుంది, సెల్యులర్ ఆర్గనైజేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు లివింగే. సో కాబట్టి ఫైనల్ గా ఏంటంటే లివింగ్ ఆర్గానిజమ్స్ సెల్ఫ్ రెప్లికేటింగ్, ఎవాల్వింగ్, సెల్ఫ్ రెగ్యులేటింగ్ అంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలరు, ఎవాల్వ్ కొత్త కొత్త ఫ్యూచర్స్ తోటి ఎవాల్వ్ అవ్వగలరు, సెల్ఫ్ రెప్లికేషన్. సో ఇంటరాక్టివ్ సిస్టమ్, ఎక్స్టర్నల్ స్టిమ్యులేషన్ తో రెస్పాండ్ అవ్వగలరు. సో అన్ని ఆర్గానిజమ్స్ కూడా, లివింగ్ ఆర్గానిజమ్స్ ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్, సో ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉంటుంది అన్నమాట. సో విత్ కామన్ జెనెటిక్ మెటీరియల్ తో, ఇప్పుడు మనలోను 90% మనలో ఉండే డిఎన్ఏ బనానాలో ఉండే డిఎన్ఏ ఒకటే. సో 95% వరకు ఆ 5% చేంజ్ ఉంటుంది. అంటే మోస్ట్లీ మన జెనెటిక్ మెటీరియల్ అంతా ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది, చిన్న చిన్న చేంజెస్ఏ ఉంటాయి. సో డైవర్సిటీ, సో ఫస్ట్ వచ్చి బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ అంటే ఏంటంటే, సో ఈ పాయింట్ లో డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్. బయోడైవర్సిటీ అంటే చాలా రకాలైన వెరైటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ మన చుట్టూ ఉంటాయి. సో ఫంగై, ప్రొటెస్టా, యానిమల్స్, ప్లాంట్స్ ఇలా. సో మన అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ ప్రకారం మనకి 1.7 to 1.8 million ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి. అంటే 17 లక్షల నుంచి 18 లక్షల వరకు మిలియన్స్ ఆఫ్ రకాలైన స్పీషీస్ ఉన్నాయి. సో ఇంకా కొన్ని మిలియన్స్ అయితే అసలు మనకి తెలియని కూడా తెలియదు. సో ఇవన్నీ వచ్చి మన హ్యాబిటాట్ లో వైడ్ రేంజ్ లో డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. డెన్స్ ఫారెస్ట్ లో, థర్మల్ వెన్స్ లో, డ్రై డెజర్ట్స్, హాట్ స్ప్రింగ్స్, ఫ్రాస్ట్ ఎక్సెట్రా. సో చాలా ఆర్గానిజమ్స్ డెన్స్ ఫారెస్ట్ లోనే ఉంటాయి. మనకి మనం చూసే ఇంకా చాలా ఆర్గానిజమ్స్ సీలో ఉంటాయి. సముద్రంలో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి. ఇంకా ఫారెస్ట్ లో, డెన్స్ ఫారెస్ట్ లో, అమెజాన్ ఫారెస్ట్ లో అయితే మనకి కొన్ని ఆర్గానిజమ్స్ మనకి తెలియని కూడా తెలియవు. అన్ని రకాల ఫ్రాగ్స్ ఉంటాయి, అన్ని రకాల స్నేక్స్ ఉంటాయి. ఓకే, సో డిఫరెంట్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ని వాటి లోకల్ నేమ్స్ తో పిలుస్తాం. సో కాబట్టి నేమింగ్ ఆఫ్ ద ఆర్గానిజం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ కంగారు అంటే తెలీదు. సో లోకల్, అక్కడ వాళ్ళకి ఒక లోకల్ నేమ్ ఉంటుంది. సో జువలాజికల్ నామెన్క్లేచర్ వాళ్ళు ఒక నేమ్ ఇచ్చారు. సో నేను వెళ్ళి కంగారు అని అడిగితే వాళ్ళకి అర్థం కాకపోతే, సో ఇంకా అంటే అలా కన్ఫ్యూషన్ ఉండకూడదు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మా రీజియన్లో, మేముండే రీజియన్లో వచ్చి ఎర్రగడ్డ అంటాం ఆనియన్ని. కొంచెం అటువైపుగా వెళ్తే, వేరే ఏరియాల్లోకి వెళ్తే విజయవాడ అటు సైడ్ తూర్పు గోదావరి అక్కడ ఉల్లిపాయ అంటారు. సో మనకి ఎర్రగడ్డ అన్నా ఉల్లిపాయ అన్నా ఆనియనే, కానీ ఇలా నామెన్క్లేచర్ మారడం వల్ల చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆలుగడ్డ అంటాం, ఇంకో దగ్గర బంగాళాదుంప అంటారు, ఒక దగ్గర ఏమో ఇంకా చాలా అలా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. మనకి కన్ఫ్యూజన్ ఉండకూడదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మేము తెల్లగడ్డ అంటాం గార్లిక్ ని, అదే ఇంకొక దగ్గర అయితే వెల్లుల్లి అంటారు. ఎస్, వెల్లుల్లి అంటారు. తెల్లగడ్డ అనేది అలవాటు అయిపోయి వెల్లుల్లి అని రావట్లేదు. సో అలా మనకి లోకల్ నేమ్స్ ఉంటాయి అన్నమాట. సో అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒకే నేమ్స్ పెట్టాలని డిసైడ్ అయిపోయారు. సో కాబట్టి నామెన్క్లేచర్ అనేది మనకి పిక్చర్ లోకి వచ్చింది. సో ఒక ఆర్గానిజం ని మనం ఐడెంటిఫై చేసి దానికి ప్రాపర్ గా పేరు పెట్టాలి. సో ఫస్ట్ నామెన్క్లేచర్ కి ముందు ఏంటంటే ఒక ఆర్గానిజం ని ఐడెంటిఫై చేయాలి, అదేంటో మనం తెలుసుకోగలగాలి. సో ఆల్ ఓవర్ ద వరల్డ్ లో ఉండే సైంటిస్ట్ అందరూ ఒక సిస్టమ్ ని ఫాలో అవుతున్నారు ఆర్గానిజం ని ఐడెంటిఫై చేసి. సో అది ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాలి ఆ సిస్టమ్ ని ఐడెంటిఫై చేసి నామెన్క్లేచర్ చేయడానికి. ప్లాంట్స్ ని మాత్రం అలా ఐడెంటిఫై చేసి నామెన్క్లేచర్ చేయడానికి ప్రిన్సిపల్స్ అన్నిటినీ ఫ్రేమ్ చేసింది వచ్చి ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్. అలానే మనకి టాక్సానమిస్ట్లు, యానిమల్ టాక్సానమిస్ట్లు అందరూ మళ్ళీ ఒక గ్రూప్ అయితే అది ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జియోలాజికల్ నామెన్క్లేచర్. ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జియోలాజికల్ నామెన్క్లేచర్. సో బొటానికల్ నామెన్క్లేచర్ వాళ్ళేమో ప్లాంట్స్ కి పేర్లు పెట్టారు, జియోలాజికల్ నామెన్క్లేచర్ వాళ్ళేమో యానిమల్స్ కి పేర్లు పెట్టారు.
సో ఒక ఆర్గానిజం ని నేమ్ చేయడం యూనివర్సల్ గా యాక్సెప్ట్ చేయాలి ఆ పేరుని కూడా యునిక్ గా ఉండాలి వేరే ఆర్గానిజం కి వాడకూడదు సో ఆ మ్యాగ్నిఫరా ఇండికా అంటే మ్యాంగో అంతే సొలానం ట్యూబరోసం అంటే పొటాటో పాంతీరా లియో అంటే లయన్ పాంతీరా టైగ్రస్ అంటే మనకి టైగర్ అంతే దాంట్లో ఏ మార్పు ఉండకూడదు సో ఆ ఆర్గానిజం గురించి డిస్క్రిప్షన్ ఉండాలి సో ఆ పేర్లో కొంచెం అర్థం అవ్వాలన్నమాట ఆర్గానిజం గురించి సో సిమిలర్ నామెన్క్లేచర్ రూల్స్ ఉండేవి ఏంటంటే ఇలా ఇలానే ఇప్పుడు బ్యాక్టీరియా వరకు సపరేట్ గా ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ నామెన్క్లేచర్ ఆఫ్ బ్యాక్టీరియా ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ నామెన్క్లేచర్ ఫర్ కల్టివేటెడ్ ప్లాంట్స్ ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ వైరస్ క్లాసిఫికేషన్ అండ్ నామెన్క్లేచర్ ఇలా చాలా కోడ్స్ ఉన్నాయన్నమాట మనకి బాగా ఈ ఈ చాప్టర్ వరకు మనం రెండు గుర్తుపెట్టుకోవాలి ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్ ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జియోలాజికల్ నామెన్క్లేచర్ సో మనకి మామూలుగా మనం పెట్టే పేర్లో రెండు పార్ట్స్ ఉంటాయి ఒకటి జెనరిక్ నేమ్ ఇంకొకటి స్పెసిఫిక్ నేమ్ సో దీన్నే మనం ఏమంటామంటే బైనామియల్ నామెన్క్లేచర్ అంటాం సో ఈ బైనామియల్ నామెన్క్లేచర్ ని కనిపెట్టింది వచ్చి కారోలస్ మీనియస్ సో కాబట్టి అతని ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అని పిలుస్తారు సో ఇతను ఒక బుక్ పబ్లిష్ చేశాడు దాని పేరు సిస్టమా నాచురే ఈ బుక్ గురించి చాలా సార్లు క్వశ్చన్స్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగోని మనం ఏమంటామంటే మ్యాగ్నిఫెరా ఇండికా అంటాం సో ఇక్కడ కనిపించే పేర్లో మ్యాగ్నిఫెరా అంటే ఇది జీనస్ అన్నమాట ఇండికా అంటే ఇది స్పీషియస్ సో ఈ మ్యాగ్నిఫెరా అనే జీనస్ లో మనం ఈ పేరు చూస్తే ఇది లాటిన్ నేమ్ అన్నమాట యూజువల్ గా ఇందులో ఉండే నేమ్స్ అన్ని లాటిన్ సో ఇది బొటానికల్ నేమ్ అని అర్థం అవ్వడానికి ఇది కొంచెం స్లాంట్ గా ఉంటుంది అలా స్లాంట్ గా ఉంటే దాన్ని ఇటాలిక్స్ లో ఉండడం అంటాం ఓకే సో మనకి ఇది ఇది వచ్చి జీనస్ ఇది వచ్చి స్పీషియస్ సో ఫస్ట్ పార్ట్ జీనస్ సెకండ్ పార్ట్ స్పీషియస్ సో జెనరిక్ నేమ్ లో ఫస్ట్ వర్డ్ ఆల్ఫాబెట్ అయి ఉండాలి మిగతావన్నీ స్మాల్ స్పెసిఫిక్ నేమ్ లో స్పీషియస్ నేమ్ వచ్చి మనకి స్మాల్ లో ఉన్న అన్ని స్మాల్ లోనే ఉండాలి జెనరిక్ లో మాత్రం ఫస్ట్ ది ఆల్ఫాబెట్ సారీ క్యాపిటల్ లెటర్స్ లో ఉండాలి సారీ క్యాపిటల్ లెటర్స్ లో ఉండాలి సో మనకి ఒకవేళ ఇది చేత్తో కానీ ప్రింటెడ్ కాకుండా చేత్తో కానీ రాస్తే అండర్లైన్ చేయాలి సపరేట్ గా సో ఎందుకంటే ఇది టైప్ చేసేటప్పుడు ఇటాలిక్స్ లో టైప్ చేయాలి ఎందుకంటే అది లాటిన్ వర్డ్ అని తెలియాలి కాబట్టి సో ఫస్ట్ జీనస్ నేమ్ మాత్రం క్యాపిటల్ లెటర్ ఉండాలి స్పీషియస్ స్మాల్ లెటర్ లో ఉండాలి సో ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఆథర్ ఎవరైతే డిస్కవర్ చేశారో ఎవరైతే కనిపెట్టారో వాళ్ళ పేరు వచ్చి అబ్రివేటెడ్ ఫామ్ లో ఉండొచ్చు సో ఈ మొక్క పేరు తర్వాత మ్యాగ్నిఫరా ఇండికా లిన్ అంటే లీనియస్ కనిపెట్టారు కేరళస్ లీనియస్ కనిపెట్టారు కాబట్టి ఫస్ట్ డిస్క్రైబ్ చేశారు కాబట్టి లిన్ సో ప్రిన్సిపల్ ఆఫ్ ప్రయారిటీ ఏంటంటే ఫస్ట్ నేమ్ ఆర్గానిజం కి ఆ రూల్స్ బేస్ చేసుకొని ఇవ్వాలి సో సెకండ్ నేమ్ వచ్చి సేమ్ ఆర్గానిజం అంటే కొన్నిసార్లు అలాంటి ఆర్గానిజం ఇంకోటి కానీ ఫస్ట్ నేమ్ మాత్రం మనం రూల్స్ ని బేస్ చేసుకొనే ఇవ్వాలి సో ఏ పేరు కూడా సిస్టమా నాచురా ముందు సిస్టమా నాచురా పబ్లిష్ అయిన అవ్వక ముందు పెట్టిన యానిమల్ నేమ్ కానీ ప్లాంట్ నేమ్స్ కానీ మనకి ఏవి కూడా కన్సిడర్ చేయకూడదు అంటే సిస్టమా నాచురా అనేది 1758 లో పబ్లిష్ అయింది అదే స్పీషియస్ ప్లాంటారం వచ్చి మనకి 1753లో పబ్లిష్ అయింది కారోలస్ లీనియస్ ఈ రెండు పుస్తకాలు రాసింది ఆయనే సిస్టమా నాచురే స్పీషియస్ ప్లాంటారం సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే హ్యూమన్స్ కి మనకి నామెన్క్లేచర్ లో సైంటిఫిక్ నేమ్స్ ఇవన్నీ హ్యూమన్స్ కి అయితే హోమో సెపియన్స్ సో ఈ ఫస్ట్ కనిపించే నేమ్స్ అన్ని కూడా మనకి జీనస్ సెకండ్ కనిపించేవన్నీ కూడా స్పీషియస్ సో ఫస్ట్ జీనస్ నేమ్ లో ఫస్ట్ ది ఫస్ట్ లెటర్ అంతా కూడా క్యాపిటల్ లెటర్ ఉంటుంది స్పీషియస్ నేమ్ లో ఫస్ట్ లెటర్ అంతా కూడా స్మాల్ లెటర్ ఉంటుంది హ్యూమన్స్ కి వచ్చి హోమో సెపియన్స్ లయన్ కి పాంతీరా లియో డాగ్ వచ్చి క్యానిస్ ఫెమిలియారిస్ ఆనియన్ హెలియం సెప వీత్ ట్రైటికమ్ ఏస్టివం బ్రింజాల్ సొలానం మెలనోజెనా సొలానం మెలాంగినా అండ్ రోస్ రోస్ ఇన్ రోసా ఇండికా పీజన్ కొలంబా లివియా సో నీడ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అసలు ఎందుకు క్లాసిఫై చేయాలి సో ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇంతకు ముందే చూసాం ఒక 17 to 18 lakhs వరకు మనకు ఉంటుంది ఆర్గానిజమ్స్ లక్షల రకాలు ఉంటాయి సో లివింగ్ ఆర్గానిజమ్స్ అన్ని చదవలేము మనం
కాబట్టి మనం క్లాసిఫై చేసేస్తున్నాం వీటిని. సో ఈ క్లాసిఫికేషన్ అంటే ఏంటంటే గ్రూప్ గా అరేంజ్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోలేం, ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి గురించి తెలుసుకోలేం. ఇప్పుడు ఇండియన్స్ అంటే ఇలా ఉంటారు, జాపనీస్ అంటే ఇలా ఉంటారు, చైనీస్ అంటే ఇలా ఉంటారు, అమెరికన్స్ ఇలా ఉంటారు అని మనకి ఓవరాల్ గా వాళ్ళ గురించి ఒక జనరల్ ఐడియా తెలుసు. అలా జనరల్ ఐడియా తెలుసుకోవడానికి మనం క్లాసిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ అనుకోండి, ప్లాంట్స్ కి అయితే రూట్స్, షూట్స్, లీవ్స్, ఫ్లవర్స్ ఉంటాయి. మ్యామల్స్ కి అయితే హెయిర్, ఇయర్స్ ఇలా ఉంటాయి అన్నమాట. అలానే డాగ్ అయితే మనకి డాగ్ ని చూడంగానే మనం కనిపెట్టవచ్చు ఇది డాగ్ అని. అలానే డాగ్ లాంటి ఇంకొకటి కనిపెట్టారంటే డాగ్ ఫ్యూచర్స్ అన్ని ఉంటే అది డాగ్ కేటగిరీలోకి వేసేయచ్చు. సో డాగ్స్, క్యాట్స్ మళ్ళీ ఇవన్నీ కలిసి మ్యామల్స్ కేటగిరీలోకి వేయచ్చు. వీత్, రైస్, ప్లాంట్స్, యానిమల్స్ ఎక్సెట్రా ఇలా గ్రూపింగ్ చేయడం అనమాట. ఇలా గ్రూప్స్ అంటే మనం గ్రూప్స్ అని చెప్పకూడదు కాబట్టి మనం టాక్సా అని చెప్తాం. సో టాక్సాన్ అంటే ఏంటంటే ఒక గ్రూప్ అని అర్థం. సో టాక్సాన్ అనేది యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. అలా గ్రూప్ చేసే వాళ్ళని టాక్సానమిస్ట్లు అంటారు. సో ఆర్గానిజం ఏవైతే టాక్సానమిక్ యూనిట్ లో ఉంటాయో అవి కామన్ ఫ్యూచర్స్ ని షేర్ చేస్తాయి. ఇప్పుడు నేను గ్రూప్ లోకి వెళ్ళాను అంటే అర్థం నేను కామన్ ఫీచర్స్ ని షేర్ చేస్తాను. సో టాక్సా అనేది పెద్దది కావచ్చు చిన్నదైనా కావచ్చు. సో ప్లాంట్స్ లో ఉండే టాక్సాన్ ఏంటంటే బిగ్గర్ టాక్సా అనమాట. సో ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేవి కూడా ఒక టాక్సా. సో కానీ ప్లాంట్ టాక్సా కంటే కూడా ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేది చిన్న గ్రూప్. ఇప్పుడు ప్లాంట్స్ లోకి అన్ని ప్లాంట్స్ వస్తాయి, మళ్ళీ దాంట్లో ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే చిన్న గ్రూప్ అయిపోతుంది. సో యానిమల్స్ అనేవి పెద్ద గ్రూప్ అనమాట. ఆ యానిమల్స్ లో మ్యామల్స్ అనే గ్రూప్ చిన్న గ్రూప్. ఇప్పుడు స్కూల్ ఉంది, స్కూల్ అనేది చాలా పెద్ద గ్రూప్ ఆర్గనైజేషన్. ఆ స్కూల్లో మళ్ళీ క్లాసెస్ అనేవి చిన్న చిన్న గ్రూప్స్, సేమ్ అలానే. సో కౌ అనేది ఇంకా చిన్న గ్రూప్ అనమాట. సో ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క టాక్సాస్ ఉంటాయి, గ్రూప్స్ ఉంటాయి. సో అన్ని ఆర్గానిజం ని ఒక్కొక్క గ్రూప్స్ లో పెట్టడాన్ని, అదే టాక్సాలో పెట్టడాన్ని మనం టాక్సానమీ అంటాం. అంటే ఇవి వచ్చి ఎలా అంటే వాటి యొక్క క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ని బేస్ చేసుకుంది. సో మోడర్న్ టాక్సానమీ అంటే ఏంటంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్, సెల్ స్ట్రక్చర్, డెవలప్మెంట్, ఎకలాజికల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ బేస్ చేసుకుంది. సో క్యారెక్టరైజేషన్, ఐడెంటిఫికేషన్, క్లాసిఫికేషన్, నామెన్క్లేచర్ అనమాట. ఇది ప్రాసెస్ ఆఫ్ టాక్సానమీ. మనకి ప్రీవియస్ నీట్ క్వశ్చన్స్ లో ఇది ఆర్డర్ వైజ్ అడుగుతారు చాలా క్వశ్చన్స్ లో. క్యారెక్టరైజేషన్, ఐడెంటిఫికేషన్, క్లాసిఫికేషన్, ఫైనల్ గా పేరు పెట్టడం టాక్సానమీ, నామెన్క్లేచర్. సో మోడర్న్ టైమ్స్ లో ఏంటంటే మనకి రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్గానిజమ్స్ తెలుసుకుని ఎవల్యూషన్ వైజ్ మనం దాన్ని అరేంజ్ చేయాలన్నమాట. సో ఈ ఎంటైర్ మనం ఫస్ట్ ఈ క్యారెక్టరైజేషన్, ఐడెంటిఫికేషన్, క్లాసిఫికేషన్, తర్వాత నామెన్క్లేచర్, ఫైనల్ గా వచ్చి ఇవన్నీ ఎలా బేస్ చేసుకొని గ్రూప్ చేస్తారంటే ఎవల్యూషనరీ రిలేషన్షిప్ ని బేస్ చేసుకొని గ్రూప్ చేస్తారు. సో ఇలా అన్నిటినీ అరేంజ్ చేయడాన్ని, ఒకదాని తర్వాత ఒకటి చేయడాన్ని సిస్టమాటిక్స్ అంటారు. సో టాక్సానమిక్ కేటగిరీస్ లో ఏమేమి ఉంటాయంటే, సో క్లాసిఫికేషన్ అనేది ఒక్క స్టెప్ ప్రాసెస్ అయితే కాదు. సో చాలా డిఫరెంట్ లెవెల్స్ లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఆర్గానిజం డాగ్ అనేది యానిమల్స్ టాక్సాన్ కిందకు వస్తుంది, యానిమల్స్ గ్రూప్ కిందకు వస్తుంది. అలానే మ్యామల్స్ గ్రూప్ కి వస్తుంది, ఇంకా చాలా టాక్సాస్ కిందకు వస్తాయి. సో ఆర్గానిజమ్స్ యాక్చువల్ గా ఎలా క్లాసిఫై చేయాలంటే వాటి యొక్క ర్యాంకింగ్ ని బట్టి క్లాసిఫై చేయాలి, అంటే ఎవల్యూషనరీ ర్యాంకింగ్ ని బట్టి క్లాసిఫై చేయాలి వాటిని, దాన్నే మనం హైరార్కీ అంటాం. సో స్టడీస్ ఏం చెప్పాయంటే చాలా టాక్సానమిక్ కేటగిరీస్ ఉన్నాయి. కింగ్డమ్, ఫైలమ్, ప్లాంట్స్ లో అయితే మనం డివిజన్ అని చెప్పాలి, ఫైలమ్ అని చెప్పకూడదు. క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీషీస్, సో ఇవన్నీ కూడా గ్రూప్స్, గ్రూప్స్గా మనకి సీక్వెన్స్ గా కూడా అడుగుతారు క్వశ్చన్స్ లో. సో ఇవన్నీ హైరార్కియల్ గా అరేంజ్ అయ్యాలి, అంటే ఫస్ట్ కింగ్డమ్ రావాలి, తర్వాత ఫైలమ్ లేదా డివిజన్ రావాలి, తర్వాత క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీషీస్. సో ఈ పిక్చర్ చూసినట్టయితే మనకి క్లియర్ గా అర్థం అవుద్ది. సో మనకి ఇది జియోగ్రాఫికల్ టాక్సానమికల్ హైరార్కి అనమాట. సో ఎంటైర్ జియోగ్రఫీ, నార్త్ అమెరికాలో దొరికే యానిమల్స్, యూరప్ లో దొరికే యానిమల్స్, మళ్ళీ నార్త్ అమెరికాలో కెనడాలో దొరికే యానిమల్స్, యుఎస్ఏలో దొరికేవి, మళ్ళీ జర్మనీలో, స్పెయిన్లో, మళ్ళీ ఇక్కడ వెస్ట్, సెంట్రల్, ఈస్ట్ ఇలా అనమాట డివిజన్ వస్తూ ఉంటుంది. సో ప్లాంట్ డివిజన్కి వస్తే
సో ప్లాంట్ లో మనం డివిజన్ అంటాం, అదే దీంట్లో అయితే ఫైలం అంటాం. కింగ్డమ్ ఫస్ట్ డొమైన్ అన్నమాట. యూకారియోటా ప్రోకారియోటా అనే డొమైన్స్ ఉంటాయి. దాని తర్వాత కింగ్డమ్, దాని తర్వాత ఫైలం. అదే మనం ప్లాంట్స్ లో అయితే డివిజన్ అని చెప్పాలి. క్లాస్ ఆర్డర్, ఫ్యామిలీ జీనస్ స్పీషియస్. సో ఇంకా సబ్ కేటగిరీస్ కూడా ఉన్నాయి, అంటే మనకి సబ్ క్లాస్, సబ్ ఆర్డర్, సబ్ ఫ్యామిలీస్ ఇలా చాలా ఉన్నాయి అన్నమాట. ఇంకా సబ్ కూడా చాలా ఉన్నాయి. సో టాక్సానమిక్ సిస్టమ్ లో ఏంటంటే ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్. ప్లాంట్ కింగ్డమ్ లో అయితే డివిజన్ అంటాము, యానిమల్ కింగ్డమ్ లో అయితే ఫైలం అంటాం. దాని తర్వాత క్లాస్ ఆర్డర్ ఫ్యామిలీ జీనస్ స్పీషియస్, ఇవన్నీ కామన్. సో స్పీషియస్, స్పీషియస్ అంటే ఏంటంటే సో ఒక సిమిలర్ ఆర్గానిజమ్స్ అన్నిటినీ ఒక గ్రూప్ చూడడానికి చాలా ఫీచర్స్ సిమిలారిటీ ఉంటుంది. ఆ చాలా రకాలైన ఫీచర్స్ కానీ సిమిలారిటీ ఉండేవి, ప్లస్ ఒకదాంతో ఒకటి ఇంటర్ప్రిట్ చేసుకొని ఆఫ్ స్ప్రింగ్స్ ని ప్రొడ్యూస్ చేయగలం. సో వాటిని మనం స్పీషియస్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొమేరియన్, హస్కీ, ఈ రెండు ఒక స్పీషియస్ కిందకు వస్తాయి. సో అవి ఇంటర్ప్రిట్ చేయగలం. జీనస్ వేరు కానీ స్పీషియస్ ఒకటే. సో కామన్ క్యారెక్టర్స్ ఉంటాయి, చాలా క్లోజ్ గా రిలేట్ అయి ఉంటాయి, మార్ఫలాజికల్ గా కూడా చాలా సిమిలారిటీస్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నిఫెరా ఇండికా, సొలానమ్ ట్యూబరోజమ్, ప్యాంతీరా లియో. ఇందులో మనకి మ్యాగ్నిఫెరా, సొలానమ్, ప్యాంతెరా ఇవన్నీ వేరే వేరే జీనసే వేరు. ఇండికా, ట్యూబరోజమ్, లియో ఇవన్నీ వేరే వేరే స్పీషియస్ అన్నమాట. సో సో ఇక్కడ స్పీషియస్ మారిపోయాయి, జీనస్ కూడా మారిపోయాయి. జీనస్ అనేది కొంచెం హయ్యర్ లెవెల్ టాక్సాన్ అన్నమాట స్పీషియస్ కంటే కూడా. సో ఒక్కొక్క జీనస్ లో చాలా స్పీషియస్ ఉంటాయి, ఒకటి కంటే ఎక్కువ స్పీషియస్ ఉంటాయి. సో వాళ్ళ మళ్ళీ కొన్ని మార్ఫలాజికల్ సిమిలారిటీస్ కొంచెం తగ్గుతాయి జీనస్కి వెళ్ళినప్పుడు. స్పీషియస్కి వెళ్ళినప్పుడు చాలా సిమిలారిటీస్ ఉంటాయి, జీనస్కి వెళ్ళినప్పుడు కొంచెం తగ్గుద్ది. సో సొలానమ్ ట్యూబరోజమ్ అంటే పొటాటో, మ్యాగ్నిఫెరా ఇండికా అంటే మ్యాంగో, ప్యాంతీరా లియో అంటే లయన్. సో స్పీషియస్ సొలానమ్, నైగ్రమ్, ఇంకా మెలనో, మెలగ్న. సో ఇవన్నీ సొలానం కిందకు వస్తాయి. సో నైగ్రమ్, మెలనోగ్న ఇవన్నీ సొలానం కిందకు వస్తాయి. ఇప్పుడు అదే అలానే ప్యాంతీరా, టైగ్రిస్, లయన్. సో పార్డస్ అంటే లెపర్డ్, ఇవన్నీ ఒక స్పీషియస్ కిందకు వస్తాయి. సో టైగ్రిస్, లియో, లయన్, టైగర్ ఇంటర్బ్రీడ్ చేయగలరు. అలానే పార్డస్ కూడా అంటే లెపర్డ్, లియో కూడా. సో హ్యూమన్ బీయింగ్స్లో అయితే హోమోసెపియన్స్ అంటాం హ్యూమన్ బీయింగ్స్ని. ఇది ఒక్క జీనస్, ఇది ఒక్క దీంట్లోనే ఒకే రకమైన స్పీషియస్ ఉంటాయి. మిగతా వాటిలో చాలా చాలా రకాలైన స్పీషియస్ ఉంటాయి, కానీ హోమోసెపియన్స్ లో మాత్రమే మనుషులు మనం అంతా ఒకేలా ఉంటాం. సో జీనస్, జీనస్ అంటే చాలా రకాల స్పీషియస్ అన్ని కలిసి ఒక గ్రూప్ చేస్తే దాన్ని మనం జీనస్ అంటాం. సో క్లోజ్ గా రిలేట్ అయిన ఫీచర్స్ ఉంటాయి. పొటాటో, టమాటో, బ్రింజాల్ ఇవన్నీ డిఫరెంట్ స్పీషియస్. మనకి ఒక దగ్గర ఒక జీనస్ దగ్గర గ్రూప్ చేసాం సొలానమ్ అనే జీనస్ లో. ఇప్పుడు టొమాటో, పొటాటో, బ్రింజాల్ ఈ మూడు వచ్చి ట్యూబరోసమ్, లైకోపర్సికమ్, మెలోజినా. సో ఇవన్నీ కూడా సొలానం కిందకు వస్తాయి. సో అలానే ప్యాంతీరా లియో, లెపర్డ్, ప్యాంతీరా పార్డస్, ప్యాంతీరా టైగ్రిస్ ఇవన్నీ కూడా ఒక జీనస్ ప్యాంతీరా కిందకు వస్తాయి. మళ్ళీ ప్యాంతీరా ఫెలిస్ వేరు, అంటే మనకి లయన్, లయన్ ఇవి వేరు, క్యాట్ వచ్చి సపరేట్ ఫ్యామిలీ కిందకు వస్తాయి. సో లయన్, టైగర్, లెపర్డ్ వేరు, మళ్ళీ క్యాట్ వేరు. సో ఫ్యామిలీ, సో చాలా కొన్ని జనరాస్ అన్ని కలిసి ఒక గ్రూప్ చేస్తే దాన్ని ఫ్యామిలీ అంటాం. సో వీటిల్లో కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. సో ప్లాంట్స్ లో ఏంటంటే మనం ఫ్యామిలీస్ వచ్చి బోత్ వెజిటేటివ్ రీప్రొడక్టివ్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ని బేస్ చేసుకుంటాం. ఇప్పుడు సొలానం, పెటూనియా, దతూరా ఇవన్నీ సొలనేసి ఫ్యామిలీ కిందకు వస్తాయి. అంటే రకరకాల జనరాస్ అన్ని కొన్ని సిమిలారిటీస్ ఉండే జనరాస్ ని తీసుకొని ఒక ఫ్యామిలీ చేస్తాం, అవన్నీ సొలనేసి కిందకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంతీరా, ఫెల్లిస్ ఇవన్నీ ఫెలీడియా ఫ్యామిలీ కిందకు వస్తాయి. అలానే డాగ్స్, క్యాట్స్, సో ఇండిఫరెంట్ ఫ్యామిలీస్ అన్నమాట ఇవన్నీ. సో డాగ్ వేరే ఫ్యామిలీ, క్యాట్ వేరే ఫ్యామిలీ. డాగ్ వచ్చి క్యాన్సిడే ఫ్యామిలీ కిందకు వస్తాయి, క్యాట్స్ వచ్చి ఫెలీడే ఫ్యామిలీ కిందకు వస్తాయి. సో ఆర్డర్, రకరకాల ఫ్యామిలీస్ అన్ని కలిసి గ్రూప్ చేస్తే ఒక ఆర్డర్ అవుతుంది. సో ఆర్డర్లో వచ్చి చాలా రకాల ఫ్యామిలీస్ ఉంటాయి. సో కానీ క్యారెక్టర్స్ తగ్గిపోతా వస్తాయి. సో స్పీషియస్లో ఏమో క్యారెక్టర్స్ సిమిలారిటీస్ ఎక్కువ ఉంటాయి. పోను మనకి క్యారెక్టర్స్ అనేవి తగ్గిపోతాయి. హైరార్కీ పెరిగే కొద్ది క్యారెక్టర్స్ అనేవి తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్
ఫ్యామిలీస్ కన్వల్యేషియా, సొలనేషియా ఇవన్నీ కూడా పాలిమోనియల్స్ అనే ఫ్యామిలీలో ఇంక్లూడ్ అనే ఆర్డర్ లో ఇంక్లూడ్ చేసుంటాం. సో మనకి యానిమల్ ఆర్డర్ కార్నివోరా, కార్నివోరా అనే ఆర్డర్ లో మనకి ఫెలీడియా, కెనీడియా అనే ఫ్యామిలీస్ ని ఇంక్లూడ్ చేసుంటాం. దాని తర్వాత క్లాస్. సో క్లాస్ కి వస్తే చాలా ఆర్డర్స్ అన్ని గ్రూప్ చేస్తే ఒక క్లాస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిమేటా అంటే మంకీ, గొరిల్లా, గిబ్బాన్ ఇవన్నీ కూడా మెమాలియా కిందకు వస్తాయి అన్నమాట. సో క్లాస్ మెమాలియా. ప్రిమేటా, గొరిల్లా, గిబ్బాన్ ఇవన్నీ ఆర్డర్స్ పేరు. ప్రిమేటా ఒక ఆర్డర్, ప్రిమేటా కిందకి మంకీ, గొరిల్లా, గిబ్బాన్ ఇవన్నీ కూడా మెమాలియా కిందకు వస్తుంది. సో మెమాలియా కిందకు వస్తే ఇవి ఫైనల్ గా వచ్చి కార్నివోరా కిందకు వస్తాయి. సో టైగర్, క్యాట్, డాగ్. సో క్లాస్ మెమాలియాలో చాలా ఇంకా వేరే వేరే ఆర్డర్స్ కూడా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ డైకాటిలిడన్ క్లాస్ లో పాలిమోనియల్స్, సెపిండేల్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఫైలం. ఫైలం అంటే మనకి గ్రూప్ ఆఫ్ క్లాసెస్ అన్ని కలిసి, కొన్ని క్లాసెస్ అన్ని కలిసి ఒక గ్రూప్, సిమిలర్ గా ఉండే క్యారెక్టర్స్ ని తీసుకొని వాటిని ఒక గ్రూప్ చేస్తే అది ఫైలం అవుతుంది. అదే మనం ప్లాంట్స్ లో అయితే డివిజన్ అని చెప్తాం అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఫైలం కార్డేటా కిందకి ఫిషెస్, ఆంఫీబియన్స్, రెప్టైల్స్, ఏవ్స్, ఏవ్స్ అంటే బర్డ్స్, ఇంకా మ్యామల్స్ ఇవన్నీ, వీటన్నిటిలో నోటోకార్డ్ అనేది కామన్ ఫ్యూచర్. అంటే మనకి ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ తగ్గాయి. అండ్ డార్సల్, నోటోకార్డ్ అంటే డార్సల్ బాడీలో హాలో ట్యూబ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ డైకాట్లిడన్, మోనోకాట్లిడన్ ఈ రెండు యాంజియోస్పర్మ్ కిందకు వస్తాయి. సో కింగ్డమ్ అనేది హయ్యెస్ట్ టాక్సానమీ కేటగిరీ అనమాట. సో యానిమల్స్ అన్ని యానిమాలియా కిందకు వస్తాయి, ప్లాంట్స్ అన్ని ప్లాంటే కిందకు వస్తాయి. సో టాక్సా లోవర్కి అయ్యే కొద్దీ క్యారెక్టరిస్టిక్స్, సిమిలారిటీస్ ఎక్కువ ఉంటాయి. టాక్సా పెరిగే కొద్దీ క్యారెక్టరిస్టిక్స్ తగ్గిపోతా వస్తాయి. సో హయ్యర్ ద కేటగిరీ, గ్రేటర్ ద డిఫికల్టీ. సో రిలేషన్షిప్ కనుక్కోవడం చాలా డిఫరెంట్ అనమాట. ఇప్పుడు కింగ్డమ్లో మనకి చాలా ఉంటాయి, చాలా వెరైటీ ఆఫ్ స్పీషీస్ ఉంటాయి. సో అన్నీ కూడా యానిమల్ కిందకు వస్తాయి. అదే మనకి హైరార్కీ పెరిగే కొద్ది క్యారెక్టరిస్టిక్స్ తగ్గుతాయి, హైరార్కీ తగ్గే కొద్ది క్యారెక్టరిస్టిక్స్ పెరుగుతాయి. సో ఇది పిక్చర్లో, ఇది డైరెక్ట్ ఎన్సీఆర్టీ పిక్చర్ ఇది. సో బయోలాజికల్ నేమ్ హోమో సెపియన్స్ అంటే మ్యాన్, హోమో అనేది జీనస్, హోమినీడియే అంటే ఫ్యామిలీ, ప్రిమేటా ఆర్డర్, మెమాలియా క్లాస్, కార్డేటా ఫైలం. హౌస్ ఫ్లై మస్కా డొమెస్టికా, మస్కా అనేది జీనస్, మస్కేడే అంటే ఫ్యామిలీ, డిప్తెరా ఆర్డర్, ఇన్సెక్టా క్లాస్, ఆర్థ్రోపోడా అనేది ఫైలం. మ్యాంగో మ్యాగ్నిఫెరా ఇండికా, మ్యాగ్నిఫెరా ఇస్ జీనస్, ఇండికా స్పీషీస్. అనర్సైడీసియే అనేది అనకార్డీసియే వచ్చి ఫ్యామిలీ, సెపిండేల్స్ వచ్చి ఆర్డర్, డైకాటిలిడోన క్లాస్, యాంజియోస్పర్మే ఇస్ డివిజన్. సో ట్రైటికమ్ ఎస్టివం, ట్రైటికమ్ జీనస్, పోయేసి ఫ్యామిలీ, హోల్స్ ఈజ్ ఆర్డర్, మోనోకాటిలిడోనే క్లాస్, యాంజియోస్పర్మే ఈజ్ డివిజన్. సో ఇవి వచ్చి యానిమల్స్ గురించి టేబుల్ టూ. సో కింగ్డమ్ క్యాట్ వచ్చి యానిమాలియా కిందకు వస్తుంది, ఫైలం కార్డేటా, మెమాలియా క్లాస్, కార్నివోరా, ఫెలీడియే, ఫెల్లిస్, ఫెలిస్ డొమెస్టికస్. వోల్ఫ్కి అయితే యానిమాలియా, కార్డేటా, మెమాలియా, కార్నివోరా, కెనీడియే, క్యానిస్, క్యానిస్ ల్యూపస్. ఫ్లైకి అయితే యానిమాలియా, ఆర్థ్రోపోడా ఫైలం కిందకు వస్తుంది, ఇన్సెక్టా, డిప్తెరా, మస్సైడియే, మస్కా, మస్కా డొమెస్టికా. సో టాక్సానమిక్ ఎయిడ్స్, టాక్సానమిక్ ఎయిడ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం మనకి ఈ క్లాసిఫికేషన్ టాక్సానమీ ఇవేం అర్థం కాలేదు, కానీ మనకి ఏ ఆర్డర్లో ఏ కేటగిరీలో వస్తాయి అని మనం తెలుసుకోవాలి అంటే అవి కొన్ని దగ్గర ప్రిజర్వ్ చేసి పెట్టుంటారు, మెటీరియల్ ఇంకా ఎక్స్టింట్ అయిపోయినవి ఇవన్నీ. సో అవన్నీ ఏంటంటే మనకి టాక్సానమీ అంటే ఏంటి, ఎలా అరేంజ్ అయ్యి ఉన్నాయి, ఏమేమి ఆర్గానిజమ్స్ ఉంటాయి, ఏమేమి యానిమల్స్ ఉంటాయి అని చెప్పే ఒక ఎయిడ్స్ అన్నమాట. సో ఎకనామికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ టాక్సానమిక్ స్టడీస్. సో ప్లాంట్స్ గురించి, యానిమల్స్ గురించి, వేరే ఏ ఆర్గానిజం గురించి అయినా మనం చదవాలంటే, ఇంకా బయోడైవర్సిటీ, బయో రిసోర్సెస్, మన ప్లానెట్లో అగ్రికల్చర్కి, ఫారెస్ట్రీకి, వేరే వేరే ఇండస్ట్రీస్కి, బయోటెక్నాలజికల్గా, జెనెటికల్ ఇంజనీరింగ్గా మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ కావాలంటే టాక్సానమిక్ ఎయిడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అసలు టాక్సానమిక్ ఎయిడ్స్ అనేవి ఎందుకంటే మనం ల్యాబొరేటరీలో చదవడానికి అనమాట. సో ఆర్గానిజమ్స్ని, మనకు కావాల్సిన ఆర్గానిజమ్స్ని కలెక్ట్ చేసి పెట్టుకోవడం,
సో గ్యాదర్ చేసి స్టోరేజ్ చేస్తాం ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫ్యూచర్ స్టడీస్ కోసం. సో కాబట్టి బయాలజిస్ట్లు ఏంటంటే ఒక ప్రాసెస్ ఒక టెక్నిక్ తోటి ప్రిజర్వ్ చేస్తారు ప్లాంట్స్ ని కానీ ఆర్గానిజమ్స్ ని కానీ. అవన్నీ కూడా మనకి ఆ స్పెసిమెన్స్ అన్ని కూడా టాక్సానమిక్ ఎయిడ్స్ గా హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని రకాల మొక్కలు ఉండేవి అని ఒకప్పుడు తెలుసుకోవాలి అంటే టాక్సానమిక్ ఎయిడ్స్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు మనం వైట్ టైగర్ ని సడన్ గా చూడాలంటే చూడలేం, సో జూకి వెళ్తే చూడగలం. సో జూ అనేది ఒక టాక్సానమిక్ ఎయిడ్ మనకి ఐడెంటిఫై చేయడానికి, క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ తెలుసుకోవడానికి హెల్ప్ అవుతాయి. సో ఫస్ట్ అది వచ్చి హెర్బేరియం అనమాట. హెర్బేరియం అంటే చాలా స్పెసిమెన్స్ అన్ని ప్లాంట్ స్పెసిమెన్స్ కలెక్ట్ చేసి వాటిని డ్రై చేసి ప్రెస్ చేసి షీట్స్ లో స్టోర్ చేస్తారు. సో యూజువల్ గా మనం కూడా చేయొచ్చు ఇది, మొక్కలు కలెక్ట్ చేసి దాన్ని డ్రై చేయాలి. డ్రై చేసి దాన్ని ప్రెస్ చేసి దాన్ని ఒక కార్డ్బోర్డ్ లో స్టిక్ చేసి దాని కింద ఆ ప్లాంట్ గురించి ఇన్ఫర్మేషన్ రాస్తే అలా చాలా ప్లాంట్స్ ని కలెక్ట్ చేస్తే అదే హెర్బేరియం అంటాం. సో ఆ షీట్స్ అన్ని కూడా టాక్సానమిక్ ఆర్డర్ లో అరేంజ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వీత్ మొక్కలు ఇప్పుడు మోనోకాట్లిడన్ అంతా ఒక దగ్గర ఉండాలి, యాంజియోస్పోమ్ అంతా ఒక గ్రూప్ లో ఉండాలి, జిమ్నోస్పోమ్స్ అంతా ఒక గ్రూప్ లో ఉండాలి. అలాగా ఆ స్పెసిమెన్స్ లో ఏంటంటే ఆ మొక్క గురించి డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది ఫ్యూచర్ యూస్ కోసం. ఆ కింద షీట్ లో లేబ్లింగ్ ఉండాలి, డేట్ ప్లేస్ ఎక్కడ దాన్ని కలెక్ట్ చేశారు ఏ డేట్ లో కనుక్కున్నారు అని, ఇంకా ఇంగ్లీష్ నేమ్స్ లోకల్ నేమ్స్ బొటానికల్ నేమ్స్ ఎవరు కలెక్ట్ చేశారు, ఆ ఫ్యామిలీ ఏంటి, జీనస్ ఏంటి, స్పీషియస్ ఏంటి క్లియర్ గా ఉండాలన్నమాట. సో ఎలా దీన్ని చేస్తారంటే ఫస్ట్ కలెక్ట్ చేస్తారు, కలెక్ట్ చేసిన తర్వాత డ్రై చేసి సో పాయిజనింగ్ అండ్ పాయిజనింగ్ అంటే 0.1% కొరేసివ్ సబ్లేమ్ యాడ్ చేస్తారనమాట, అంటే అది పాయిడ్ అవ్వకుండా ఉండడానికి స్టిచ్ చేసి లేబుల్ చేసి డిపాజిషన్ చేస్తారు. సో యూజువల్గా ఈ హెర్బేరియం షీట్స్ కి ఇంటర్నేషనల్ సైజ్ ఉంటుంది. సో ఇంకా సీడ్స్ అయితే మనకి ప్యాకెట్స్ లో పెట్టి ఫ్లవర్స్ అవన్నీ పక్కన పిన్ చేసి పెడతారు ఆ మొక్కకి పక్కన. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెర్బేరియం షీట్ అనమాట. సో ఈ షీట్ లో ఇలా ప్లాంట్ ని డ్రై చేసి ప్రెస్ చేసి ఇలా స్టోర్ చేస్తారు. ఈ కింద ఇన్ఫర్మేషన్ లో చూడొచ్చు ఇది హెర్బేరియం, ఈ సైంటిఫిక్ నేమ్ ఏంటి, కామన్ నేమ్, ఫ్యామిలీ, లొకేషన్, కలెక్టెడ్ బై, ఐడెంటిఫైడ్ బై, ఇంకా ఏ డేట్ లో కలెక్ట్ చేశారు అని. సో ఇది హెర్బేరియం ప్రెస్ అనమాట. సో ఇలా షీట్ మధ్యలో పెట్టి ఈ రెండిటి మధ్యలో ప్రెస్ చేస్తారు. సో అలా గట్టిగా ప్రెస్ చేసినప్పుడు మనకి స్టిక్ ఆన్ అయిపోతుంది ఆ పేపర్ మీద, ఆ షీట్ మీద ఆ మొక్క స్టిక్ ఆన్ అయిపోతుంది. సో రెండు రకాల హెర్బేరియస్ ఉంటాయి, ఒకటి నేషనల్ హెర్బేరియం, ఇంకొకటి రీజనల్ లోకల్ లేదా యూనివర్సిటీస్ లో కాలేజెస్ లో కూడా ఉంటాయి. నేషనల్ ఇంపార్టెంట్ హెర్బేరియం మనం తెలుసుకోవాల్సింది రాయల్ బొటానికల్ గార్డెన్, ఇది ఇంగ్లాండ్ క్యూలో ఉంది. సో బ్రిటిష్ మ్యూజియం ఆఫ్ నేషనల్ హిస్టరీ, తర్వాత రాయల్ బొటానికల్ గార్డెన్ ఇది ఎడిన్బర్గ్ లో ఉంది, సెంట్రల్ నేషనల్ హెర్బేరియం ఇది కలకత్తాలో ఉంది, హెర్బేరియం ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది డెహ్రాడూన్ లో ఉంది, తర్వాత హెర్బేరియం ఆఫ్ ఎన్బిఆర్ఐ ఇది లక్నోలో ఉంది. సో నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో బొటానికల్ గార్డెన్స్ అంటే ఏంటంటే స్పెషలైజ్డ్ గార్డెన్స్ అనమాట ఇవి. సో ఈ ప్లాంట్స్ కి సైంటిఫిక్ స్టడీస్ కోసం సో మనకి ఇంపార్టెంట్ అయినవి స్పెషల్ గా ఉండే ప్లాంట్స్ అన్నిటిని పెంచుతారనమాట. సో ఆ ప్లాంట్స్ కి వెల్గమ్ అంటే మనకి హెర్బేరియం లో లివింగ్ ప్లాంట్స్ ఉండవు, సో అన్ని చచ్చిపోయిన ప్లాంట్స్ ఉంటాయి. బొటానికల్ గార్డెన్స్ లో లివింగ్ ప్లాంట్స్ ఉంటాయి, గ్రో చేస్తూ ఉంటారు. సో ఆ ప్రతి మొక్కకి బొటానికల్ నేమ్, సైంటిఫికల్ నేమ్ అవన్నీ అటాచ్ చేసి ఉంటారు. సో బొటానికల్ గార్డెన్స్ వచ్చి రాయల్ బొటానికల్ గార్డెన్ ఇంగ్లాండ్, సో ఇండియన్ బొటానికల్ గార్డెన్ హౌరా ఇండియాలో ఉంది, సో నేషనల్ బొటానికల్ గార్డెన్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో, లాయర్డ్ బొటానికల్ గార్డెన్ డార్జిలింగ్ ఇండియా, ఇవన్నీ ఇండియాలో ఉండేవి. నెక్స్ట్ జియోలాజికల్ పార్క్స్, ఇవన్నీ స్పెషల్ ప్లేసెస్ అనమాట, ఎక్కడైతే మనం యానిమల్స్ ని ప్రొటెక్ట్ చేస్తాము. ఇప్పుడు రేర్ ఎక్స్టెంట్ వాటిని కూడా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు జూలో. సో జూలో యానిమల్ కి న్యాచురల్ గా ఉండే క్లైమాటిక్ కండిషన్స్ ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలార్ బియర్ ని తెస్తే అలాంటి క్లైమాటిక్ కండిషన్స్ లోనే అవి బతకగలవు. సో మ్యూజియంస్ అయితే ఎడ్యుకేషనల్ పర్పస్ కి మెయిన్ గా, మనం కలెక్ట్ చేసిన ప్లాంట్స్ యానిమల్స్ అన్ని ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి, యానిమల్స్ ఏ ప్లాంట్స్ ఏం కాకుండా అన్ని రకాలు ఉంటాయి.
స్పెసిమెన్స్ అయితే కంటైనర్స్ లో ఫార్మాల్డిహైడ్ వేసి ప్రిజర్వ్ చేస్తారు సొల్యూషన్ లో. డ్రై స్పెసిమెన్స్ అయితే, డ్రై స్పెసిమెన్స్ కూడా ఉంటాయి ప్లాంట్స్ లోను యానిమల్స్ లోను. మనకి ఇన్సెక్ట్స్ ని ఒక బాక్స్ లో పెట్టి ప్రిజర్వ్ చేస్తారు ఎంటమాలజిస్ట్. సో ఇంకా పెద్ద పెద్ద యానిమల్స్ అయితే దాని లోపల ఉండే ఆర్గాన్స్ అన్ని తీసేసి స్టఫ్ చేసి పెడతారు. సో స్కెలిటన్స్ ప్రిజర్వ్ చేస్తారు. ఇంకా ఇన్ఫర్మేషన్ ని ప్రతి ఒక్క దానికి లేబుల్ చేస్తారు మ్యూజియం లో. సో నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ ఇది ఢిల్లీలో ఉంది. సో ఇది పిక్చర్స్ అన్నమాట. మ్యూజియంస్ ఇలా ఉంటాయి, అన్ని ఉంటాయి మ్యూజియంస్ లో. సో కీ, కీ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదన్నా కొత్త ప్లాంట్ ని కనుక్కున్నాం, ఎవరు కనుక్కోలేదు, దాన్ని ఏ టాక్సానమీలో పెట్టాలి, ఏ గ్రూప్ లో పెట్టాలి అని కనుక్కోవడానికి మనకి కీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కీ అనేది ఒక కొత్త టాక్సానమికల్ ఎయిడ్ అనమాట. ఏదన్నా ఒక ప్లాంట్ ని దేనికి సంబంధించింది అని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ డివైస్ ని చాలా బయాలజిస్టులు వాడతారు. ఇది వచ్చి అనలిటికల్ గా చూడాలన్నమాట. ఇది ఒక కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఒక పెయిర్ ఇచ్చి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్క కనుక్కున్నాం, ఆ మొక్క సింగిల్ యూనిసెల్యులరా మల్టీసెల్యులరా? మల్టీసెల్యులర్ అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్ళాలి. న్యూక్లియస్ ఉందా లేదా, ఆటోట్రోపిక్కా హెటరోట్రోపిక్కా, మొబైలా ఇమ్మొబైలా, దాన్ని బట్టి మనం ఆ లీడ్ ని తీసుకొని దాన్ని ప్రాపర్ టాక్సానమిక్ దగ్గర అరేంజ్ చేస్తాం. సో ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసం వాడేది కీస్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లీవ్స్ ఉన్నాయి, నీడిల్ లీవ్సా నాన్ నీడిల్ లీవ్సా? సో తర్వాత ఇప్పుడు నీడిల్ లీవ్స్ ఉందంటే గో టు 2, సెకండ్ దానికి వెళ్ళాలి. నీడిల్ లేకపోతే 3కి వెళ్ళాలి. సో అదే ఫర్ ఎగ్జాంపుల్ నీడిల్ ఉంటే క్లస్టర్గా ఉంటే అది పైన్ ట్రీ, నీడిల్ కానీ ఒకటే ఉంటే అది స్ప్రూస్. సింపుల్ లీవ్సా కాంపౌండ్ లీవ్సా? సింపుల్ లీవ్స్ అయితే 4కి వెళ్ళాలి, కాంపౌండ్ లీవ్స్ అయితే 7కి వెళ్ళాలి. సో ఇలా మనం కనుక్కోవచ్చు అనమాట కీ ద్వారా. సో ఇంకా వేరే టాక్సానమికల్ ఎయిడ్స్ వస్తే ఫ్లోరా, మాన్యువల్స్, మోనోగ్రాఫ్స్, క్యాటలాగ్స్. సో ఇవన్నీ ఐడెంటిఫికేషన్ కోసం వాడతాం. ఫ్లోరా వచ్చి పర్టికులర్ టైంలో మనకి జనరల్గా దొరికే ప్లాంట్స్ అనమాట, అంటే నేటివ్ ప్లాంట్స్ లాగా. మాన్యువల్స్లో వచ్చి మనకి ఆ ప్లాంట్ స్పీషస్ గురించి, ఆ ఏరియాలో దొరికే ప్లాంట్ స్పీషస్ గురించి, అన్నిటి గురించి ఒక ప్రింటెడ్ కాపీ ఉంటుంది. మోనోగ్రాఫ్ అంటే ఒక టాక్సానమిక్ గ్రూప్ గురించే చదవడం. క్యాటలాగ్ అంటే అన్ని స్పీషియస్ అన్ని కలిసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకు దొరుకుతాయి.